కంటి చూపుతో అవినీతిని అంతం చేయాలి. ఇది చెబుతుంది ఎవరు? ఈ సందేశం మీకు ఇస్తుంది ఎవరు? నేను. నేనెవరిని? నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని, మంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, రజకుణ్ణి, నాయి బ్రాహ్మణుణ్ణి, కల్లుగీత కార్మికుణ్ణి, ఆపతలో ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనమనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డుని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే నందమూరి బాలకృష్ణని, మీలో ఒక్క మీ వాణ్ణి, మీలో ఒక్కణ్ణి. ఈరోజు చాలా మంది అడుగుతున్నారు తెలుగు ఉద్దేశం, ఇప్పుడు పార్టీలోకి మరి ఇన్ని సంవత్సరాలుగా లేని బాలకృష్ణ ఎందుకు అనుకో, తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో తలదూరుస్తున్నాండి. అది నా బాధ్యత. నాన్నగారు స్థాపించిన పార్టీ, పార్టీకి ఎప్పుడు అవసరం ఉన్నా నేను ఇప్పుడేం కొత్తగా తిరగట్లేదు పార్టీ కోసం. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి, స్థాపించినప్పటి నుంచి కూడా నేను పార్టీ కోసం తిరుగుతూనే ఉన్నాను. పార్టీకి ఎప్పటికీ నా సహాయ సహకారాలు ఉంటాయి. నాలో కూడా ఒక ఆవేశం ఉంది, నాకు అనిపించింది మళ్ళీ నేను నా పార్టీ కోసం నాన్నగారు ఏ ఆదర్శాలతో అయితే